ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఒక రకంగా రోజురోజుకి దిగజారిపోతుందని చెప్పాలి. ఎప్పుడు ఏ మూల ఏ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఏ తప్పు చేస్తాడో, అది ఆ పార్టీకి చుట్టుకుంటుందో చంద్రబాబు చుట్టుకుంటుందో అనే తలనొప్పులు ఎక్కువైపోయింది ఈ మధ్యన. మొన్న ఆ మధ్య పార్టీ కార్యాలయంలో ఒక బాలుడిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటన, ఓకే అది కూడా ఒక 2 రోజులు హడావుడి చేశారు. కాకపోతే ఏంటంటే ప్రతి విషయాన్ని పెద్దగా పట్టుకొని లాగట్లేదు వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే వీళ్ళకి ఒక పక్కన పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి, రాజధాని, మండలి రద్దు, నానా రచ్చ, నానా పనులు ఉన్నాయి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలని లాగుతా కూర్చుంటే చేయొచ్చు. తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ప్రజల్లో పెంచవచ్చు, ఇవన్నీ బయటకు తీసుకురావచ్చు. ఎందుకో వాళ్ళు పట్టించుకోవట్లేదు, లైట్ తీసుకుంటున్నారు. అలాగని ఈ అరాచకాలు అన్న ఆగుతున్నాయా అంటే రోజు రోజుకి ఏదో మూల ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. దాని మీద వీళ్ళు ఎవరు స్పందించరు. మొన్న ఐటీ దాడులు జరిగినాయి, దాని మీద చంద్రబాబు గారు స్పందించలేదు. అలాగనే ఎక్కువగా వైసీపీ కూడా దాన్ని లాగే ప్రయత్నం అయితే చేయలేదు. ఓకే అలాగే ఉద్యమాలు చేస్తున్నా ఏం చేస్తున్నా, కాకపోతే ఈ అరాచకాలు ఆగుతున్నాయా అంటే ఆగట్లేదు. పరిస్థితి ఎంతగా దిగజారిపోతుందని చెప్పడానికి రోజు రోజుకి తెలుగుదేశం పార్టీలో ఏదో మూల ఏదో జిల్లా నుంచి ఏదో గ్రామం నుంచి బయటపడుతున్న ఈ ఒక రకంగా వికృత చర్యలు అనాలో లేదంటే వాళ్ళ బ్యాడ్ లక్ అనాలో బయటపడుతున్నాయి. తాజాగా ఒక మంత్రి గారి సంతకాన్ని ఫోర్జరీ చేసేసి కలెక్టర్ గారికి లెటర్ పంపించేశాడు ఒక ప్రబుద్ధుడు. అది కూడా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంట, పేరు రెడ్డప్ప. అది కూడా ఇది ఎక్కడ గెలిచింది అంటే ఎక్కడ జరిగిందంటే వాస్తవానికి ఏ పార్టీకైనా కార్యకర్తలు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ కార్యకర్తలు. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా పెద్దపీట వేసింది. కానీ అదే కార్యకర్తలు ఇప్పుడు కొంపు ముంచుతున్నారు ఈ పార్టీని. ఎందుకు అంటే తాజాగా టీడీపీ వర్గాల్లో ఈ కలకలం రేపిన ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే కడప జిల్లాలో. అది కూడా కడప జిల్లాలో రెడ్డప్ప అనే ఒక టీడీపీ కార్యకర్త ఏం చేశాడంటే ఏపీ మంత్రి తానేటి వనిత సంతకాన్ని ఆయన ఫోర్జరీ చేసేసి, ఒక సంతకమే కాదు లెటర్ హెడ్ కూడా ఆయన ఫోర్జరీ చేసేసాడు. ఒక లెటర్ హెడ్ కాపీ కూడా ఆయన తయారు చేసేసి దాని మీద వనిత గారు రాసినట్టు ఒక మ్యాటర్ రాసేసి కింద ఆమె సంతకం కూడా ఆయన పెట్టేసి డైరెక్ట్గా జిల్లా కలెక్టర్కి పంపించేశాడు ఆ లెటర్. అయితే ఎందుకో ఆ కలెక్టర్కి డౌట్ రావడం లాస్ట్ మినిట్లో ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవడానికి ఆ లెటర్ని ఒకసారి కాపీని ఆ లెటర్కి సంబంధించిన ఒక కాపీని మంత్రి గారికి పంపించినప్పుడు విషయం బయటపడింది. అసలు నేను ఆ రెడ్డప్ప ఎవరో తెలియదు, నేను ఏ లెటర్ ఎవరికి ఇవ్వలేదు, అయినా ఫస్ట్ ఆ కింద సంతకం నాది కాదు అని ఎప్పుడైతే ఆయన చెప్పారో ఒరిజినల్ సంతకం ఇది దగ్గర పెడితే ఫోర్జరీ అని తేలిపోయింది. ఆ లెటర్ హ్యాడ్లో కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్, అది కూడా ఫోర్జరీ అని తేలిపోయింది. దాంతో ఇప్పుడు వెంటనే హోంమంత్రికి డీజీపీకి అలాగే ఫిర్యాదు చేశారు. ఆయన ఎక్కడున్నాడు అనేది పట్టుకునే పనిలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదే టీడీపీ వర్గాల్లో కూడా ఒక ఆందోళన రేకెత్తిస్తున్న అంశం. అంటే ప్రధానంగా ఏంటి అంటే దీని వెనక కథ ఏంటి, కమావేశం ఏంటి అంటే కనుక ఆయన అసైన్డ్ భూములకు సంబంధించి ఒక లెటర్ రాసినట్టు, అది కూడా ఆ భూములు ఇమీడియట్గా ఆయనకి హ్యాండ్ఓవర్ చేసేయండి అని చెప్పి మంత్రి గారు ఒక లెటర్ రాసినట్టు, అందులోకి చాలా క్లియర్గా మంత్రి గారు కలెక్టర్కి సిఫార్సు చేసినట్టు రెడ్డబ్బకు అసైన్డ్ భూములు కేటాయించాలని చెప్పి మంత్రి గారు రాశారని చెప్పి ఒక నకిలీ సిఫార్సు లేక ఆయన రెడీ చేశాడనమాట. ఇంతకీ విషయం అది ఆ లెటర్లో ఉన్నది. మీకు లెటర్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. ఐఎమ్ హియర్ విత్ ఫార్వర్డింగ్ ద రీప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ ఎం రెడ్డప్ప, రెసిడెంట్ దేవలప్పంపేట, కేశాపురం, అది మొత్తం వైఎస్ఆర్ డిస్టిక్ ఇన్ దిస్ విలేజ్, 1.26000 acres అసైన్డ్ వేకెంట్, యుఎస్ నెంబర్ 1648/3 ఈజ్ అవైలబుల్ అండ్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ ఫర్ కల్టివేషన్. హీ హ్యాజ్ రిక్వెస్టెడ్ టు ఎస్టాబ్లిష్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇన్ ద అబౌవ్ సెడ్ ఐ ల్యాండ్ బై టేకింగ్ ఇట్ ఆన్ గవర్నమెంట్ కాస్ట్. ఇది అది ఇదంతా కూడా అంటే ఆయనకు నచ్చినట్టు ఆయన రేసేసుకున్నాడు. అందులో ఆయన ఒక చిన్న పరిశ్రమ పెట్టబోతున్నాడు, ఆయనకి ఇచ్చేయండి ఈ ల్యాండ్, అసైన్డ్ భూమి ఆయనకే ఇవ్వాలి రెడ్డప్పకి అనేది ఈమె చెప్తున్నట్టు, ఈమె కన్సిడర్ చేస్తున్నట్టు మొత్తం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ద కేశాపురం విలేజ్ పర్సన్స్. అది కూడా ఇంకా ఈయన ఈ ఇండస్ట్రీ ద్వారా చాలామందికి ఉపాధి కల్పించబోతున్నాడు. ఈయన అంటే ఆయన సొంతంగా కావాల్సిందంతా ఆయన అక్కడ రాసేసుకొని కింద థ్యాంక్ యూ అని చెప్పేసి విత్ రికార్డ్స్ అని చెప్పేసి తానేటి వంతి అని చెప్పి కూడా ప్రింట్ చేసేసి అక్కడ ఆ సైన్ కూడా ఫోర్జరీ చేసి పెట్టేశాడు. ఇంకెంతకన్నా దారుణం ఉండదు. రేపు పొద్దున్న ఎప్పుడైనా నిజంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇలాంటి రిఫరెన్సెస్, ఇలాంటి సిఫార్సు లేఖలు రాస్తే ఇప్పుడు ప్రతిదానికి కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి, కన్ఫర్మేషన్ చేసుకోవాలి, అది ఎలాగే చేసుకోవాలనుకోండి. కాకపోతే నిజమైన వాళ్ళని కూడా ఎవరైనా కష్టపడి పాపం మంత్రుల దగ్గర నుంచి లేఖలు తెచ్చుకున్నా సరే సామాన్యులు వాళ్ళని కూడా వీళ్ళు అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది, వచ్చేసింది ఆల్రెడీ. ఇది తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు
ఆ పార్టీ తలదించుకోవాల్సిన పరిస్థితి. మరి దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, ఏంటి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.